నమస్కారం, నా పేరు హరిప్రియ. స్కై విజన్ న్యూస్ ప్రేక్షకులకు వినాయక చవితి శుభాకాంక్షలతో వార్తల్లోని ముఖ్యాంశాలు. తాళ్లరేవు మండలం పరిధిలోని సుంకరపాలెం జంక్షన్లో అస్తవ్యస్తంగా మారిన డ్రైనేజ్ వ్యవస్థ పనులను ఎమ్మెల్యే బుచ్చిబాబు ఆదేశాలతో ప్రారంభించిన తెలుగుదేశం పార్టీ నాయకులు వేగేశ్న భాస్కర్ రాజు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో వినాయక నవరాత్రుల్లో భాగంగా పర్యావరణ పరిరక్షణ కాపాడుకోవడమే లక్ష్యంగా మట్టి వినాయక ప్రతిమలు ఉపయోగించాలని కోరిన రాష్ట కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తండ్రి వాసంశెట్టి సత్యం. పోలవరం మండలం పరిధిలోని వివిధ ప్రాంతాల్లో గణపతి నవరాత్రులకు సంబంధించి ఆలయ కమిటీల ఆధ్వర్యంలో ఏర్పాట్లను నిర్వహిస్తున్న ఆలయ కమిటీలు. ఐపోలవరం మండలం పరిధిలోని గుత్తినిదేవి గ్రామంలో కొలువై ఉన్న శ్రీ వేణుగోపాలకృష్ణ వీరభద్రస్వామి వారి ఆలయంలో శ్రీ కృష్ణాష్టమిని పురస్కరించుకుని భారీ అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అనంతరం భారీ అన్న సమారాధన కార్యక్రమం జరిగింది. 8 రోజుల పాటు ఆలయం వద్ద వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఉత్సవాల చివరి రోజు భారీ అన్న సమారాధన కార్యక్రమం జరిగింది. పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో శ్రీకృష్ణ యువ చైతన్య యాదవ్ సంఘం యూత్, పెద్దలు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. జనాలకు అవసరం స్వామి. చుట్టూ రాజనాథ్ గారు, కాల్చ పారాగారు, అన్నవరం ప్రసాదం, మండపాడి వినోదారులు, కత్తేటి కుమార్ గారు వినోదారులు, వీరరాఘవ ప్రొడ్యూస్ గారు వినోదారులు, చిట్టినేని సూర్యనారాయణ గారు, సత్యరాజు గారు మంగళవారం మాస్టర్లు వినోదారులు, హలో, నేను పూజారి గారు, జగన్ సిద్ధార్థ గారు. తాళరేవు మండలంలో చిన్నవలసల గ్రామంలోని అమ్మవారి ఆలయం వద్ద ఒక వర్గానికి చెందిన యువకులు వినాయక మండపం విగ్రహం ఏర్పాటుకు సన్నాహాలు చేస్తుండగా మరొక వర్గం ఆలయ ప్రాంగణం వద్ద విగ్రహం ఏర్పాటు చేయవద్దని కోరంగి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆ గ్రామంలో ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది.
గాడిముఖ పంచాయతీ చిన్న వలసల గ్రామంలో మహాలక్ష్మి అమ్మవారి ఆలయం ఎదురుగా ఉన్న ప్రాంగణంలో గ్రామానికి చెందిన కొందరు యువకులు పలువురి సహకారంతో విగ్రహ ఏర్పాటుకు మండపం నిర్మించారు. విగ్రహం ఏర్పాటు చేయాలని భావిస్తున్న తరుణంలో ఆలయ ప్రాంగణం వద్ద కాకుండా వేరే చోట విగ్రహం ఏర్పాటు చేసుకోవాల్సిందిగా మరొక వర్గం కోరంగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో విగ్రహం ఏర్పాటు చేస్తున్న యువకులు, ఆ వర్గానికి చెందిన పలువురు నాయకులు సంఘటనా స్థలానికి వెళ్లిన విలేకరులకు సమస్యను వివరించారు. గత 25 సంవత్సరాలుగా ఆలయ ప్రాంగణం ఎదురుగా వినాయక విగ్రహం ఏర్పాటు చేసి నవరాత్రులు నిర్వహిస్తున్నామని, ఇప్పుడు విగ్రహం ఏర్పాటు చేయవద్దని ఫిర్యాదు చేయడం ఎంతవరకు సమంజసమని అన్నారు. పోలీస్ పహారా నిర్వహిస్తున్న కోరంగి ఏఎస్ఐ ఏ సత్యనారాయణను వివరణ కోరగా, కొందరు గ్రామస్తులు విగ్రహ ఏర్పాటుపై ఫిర్యాదు చేయడం వాస్తవమని, అయితే గ్రామంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా పోలీస్ పహారా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎన్నికల అనంతరం గ్రామాల్లో సద్దుమణిగిన రాజకీయ విభేదాలు ఈ రకంగా ఘర్షణలకు దారితీసే అవకాశం ఉండడంతో ఎప్పుడు ఏం జరుగుతుందో అని స్థానిక ప్రజలు భయాందోళనను వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ బొమ్మ నిలబెట్టుకుంది, దాన్ని ఎప్పుడు ఏ గొడవ లేకుండా సద్యంగా సార్ మేము అన్ని చక్కబెట్టి చేస్తున్నాం సార్. ఇక్కడ ఎందుకు వచ్చారు సార్? పోలీసు ఎవరు కంపెనీ ఒకసారి ఆపేయమంటే వెళ్ళి ఆపేయమంటే ఆపలా కావచ్చు. మేము ఎప్పుడు తెచ్చుకోబెట్టుకుంది మీరు ఆపేయమని మేము ఆపేస్తాం. దానికి ఏంటి ఎవరికి కంపెనీ చెప్తే సార్? అడిగి వాళ్ళు చెప్పలేదు సార్. మాకు అది ఏమి చెప్పలేదు మాకు. అప్పుడు ఉన్నారు మాకు అది ఎవరు ఏమి చెప్పలేదు సార్ మాకు. అసలు అయితే 25 సంవత్సరాలు బట్టి చేసినట్టు కూడా ఇప్పుడు ఆపేమంటే గుడి దగ్గర మాది కూడా ఎవరు మేము అందరం కలిసి తప్పకుండా మీద తీసుకుండి పది ఇంటికి కూడా వెళ్ళి పదకొండు తీసుకుని తీసే దేవుణ్ణి మీరు యాభైగా చదువుతున్నారు సార్. మాకు అది మరి ఇప్పుడు ఎందుకు ఆపేమన్నారు పోలీసు వారు? మరి ఎందుకు ఎందుకు ఎవరైతే సిస్టమ్లో ఆపేమన్నారో అది మరి తెలియేలా చెప్పాలి సార్ మాకు. దానికోసం మరి మీడియా వాళ్ళు ఏం చెప్తారో మీరే చెప్పారు సార్. తాళరేవు మండలం పరిధిలోని శుంకరపాలెం జంక్షన్ నుండి ఆనంద్ రీజెన్సీ హోటల్ వరకు గల అస్తవ్యస్తంగా మారిన డ్రైనేజ్ వ్యవస్థను బాగు చేసేందుకు పనులు చేపట్టించిన ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజుకి స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు వేగేశ్న భాస్కర్ రాజు, చీకట్ల నాగేశ్వరరావు కృతజ్ఞతలు తెలిపారు. శుక్రవారం సాయంత్రం వారు మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వం డ్రైనేజీ వ్యవస్థను పట్టించుకోకపోవడం వల్ల వర్తకులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని అన్నారు. గెలిచిన 3 నెలలకే ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు అస్తవ్యస్తంగా ఉన్న డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరిచేందుకు పూడికతీత పనులు చేయించేలా అధికారులకు ఆదేశాలు జారీ చేయడంతో పనులు ప్రారంభమయ్యాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు తాతపూడి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. గత 3 సంవత్సరాలుగా ఈ శుంకరపాలెం బైపాస్ NH 216లో నీరు సర్వీస్ రోడ్లో నీరు నిలబడిపోవడం వల్ల వ్యాపారస్తులు చాలా ఇబ్బందిగా ఉంది. దానికి కారణం డ్రైనేజీ చెత్తతోటి ప్లాస్టిక్ చెత్తతోటి మూసుకుపోవటం, గ్యాస్ బాంబులు అవ్వటం, దాంట్లోకి వాటర్ వెళ్ళకపోవటం, పబ్లిక్ కానీ వ్యాపారస్తులు కానీ చాలా ఇబ్బందిగా 3 సంవత్సరాల నుంచి నరకం అనిపిస్తున్నారు. నీరు మొక్కలతో ఎప్పుడూ నీరు ఉంటుంది వర్షాకాలం అంతా కూడా, అలాగే స్మెల్ కూడా వచ్చేస్తుంది డ్రైనేజ్ వాటర్ కాబట్టి.
దానికి పరిష్కారంగా మన మమ్మడివరం శాసనసభ్యులు డాక్టర్ సుబ్బరాజు గారు చాలాసార్లు ఎన్హెచ్ఏ వాళ్ళతో మాట్లాడటం, చాలాసార్లు మాట్లాడినా సరే ఇప్పుడు ఒక కొలిక్కి వచ్చి ఈ వేళ నుంచి క్లీనింగ్ మొదలుపెట్టారు. ఇది శుభ్రంగా క్లీన్ చేస్తే ఫర్దర్గా కూడా ఈ వ్యాపారస్తులు కూడా దాంట్లో చెత్త వెళ్లకుండా చూసుకోవాల్సిన బాధ్యత వ్యాపారస్తుల మీద ఉంది. అంటే చాలా నరకం అనిపించారు పబ్లిక్ కానీ వ్యాపారస్తులు కానీ, స్మెల్ కూడా వచ్చేస్తుంది రోడ్డు మీద. ఇప్పటికైనా మన ఎమ్మెల్యే గారు పుణ్యం అని ఈ కార్యక్రమం జరగడం చాలా పబ్లిక్ అందరికీ కూడా వ్యాపారస్తులందరూ కూడా చాలా మంచి సానుకూలమైన అవకాశం. ఈ అవకాశాన్ని వినియోగం చేసుకుని ఫర్దర్గా దాంట్లో చెత్త వెళ్లకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత పబ్లిక్ పైన వ్యాపారస్తుల పైన ఉందని చెప్పి కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమం అంత పూర్తి 2-3 రోజుల్లో పూర్తి చేస్తాం అంటున్నారు. పూర్తి చేస్తే అంత అందరూ కూడా వాటర్ లేకుండా ఉంటే, రోడ్డు మీద వాటర్ లేకుండా ఉంటే చాలని చెప్పి అందరూ కోరుకునేది అంత. అందరికీ నమస్కారం. మరి యానం ఏటిగట్టు ఆనందర్ ఏజెన్సీ దగ్గర నుండి ఇటు శంకరపాలెం వరకు కూడా శంకరపాలెం బైపాస్ జంక్షన్ దాటుకొని మరి హైవేకి సంబంధించిన డ్రైనేజ్ ఏదైతే ఉందో ఆ డ్రైనేజీలో మరి పేపర్లు కానీ అలాగే గ్లాసులు కానీ బాటిల్స్ కానీ ప్లేట్స్ కానీ ప్లాస్టిక్ వస్తువులు కానీ అన్నీ కూడా ఆ డ్రైనేజీలోకి వెళ్ళి ఆ డ్రైనేజీ మరి క్లియర్ అవ్వక ఆ డ్రైనేజీ ప్రవాహం ఆగిపోయి మరి వాటర్ పైకి వచ్చేసి ఏటిగట్టు నుంచి శంకరపాలెం బైపాస్ జంక్షన్ వరకు వాటరు మరి దురవాసన వెదజల్లుతూ ఏదైతే డ్రైనేజీ వాటర్ ఉందో ఆ వాటర్ పైకి వచ్చి మరి రోడ్ల మీద మరి ప్రవహిస్తూ ప్రయాణికులకి అందరికీ ఇబ్బందిగా మారింది. గత 3 సంవత్సరాల నుంచి ఇదే పరిస్థితి కొనసాగుతుంది. మరి గత 3 సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం ఎప్పుడు కూడా మరి దీనిపైన స్పందించిన పాపాన్ని పోలేదు. అలాగే మరి ఇప్పుడు మరి గెలిచి మరి గత 24 జరిగిన ఎలక్షన్లో మరి గెలుపొందినటువంటి మరి గౌరవ ఎమ్మెల్యే శ్రీ దాట్ల బుచ్చిబాబు గారు గెలిచిన 3 నెలల్లోనే దీనిపైన స్పందించి వర్షంలో కూడా 3 సార్లు ఆయన వచ్చి ఈ యొక్క సమస్యను మరి పరిశీలించి అధికారులతో మాట్లాడి అలాగే అధికారులతో మాట్లాడి మరి కలెక్టర్ గారితో కూడా మాట్లాడి ఈ యొక్క పనులు ప్రారంభించినటువంటి అభివృద్ధి ప్రదాత అయినటువంటి శ్రీ దాట్ల బుచ్చిబాబు గారికి మరి శంకరపాలెం పరిసర గ్రామాల ప్రజలు అలాగే బైపాస్ వర్తక సంఘం వ్యాపారులు మరి ప్రజలందరి తరఫు నుంచి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. యానాం విద్యాశాఖ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. స్థానిక మహాత్మా గాంధీ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలోని చిల్డ్రన్స్ ఆడిటోరియంలో విద్యాశాఖాధికారి పంపన లక్ష్మణ ప్రవీణ్ అధ్యక్షతన జరిగిన సభలో ముఖ్య అతిథులుగా స్థానిక ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్, ప్రాంతీయ పరిపాలనాధికారి మునిస్వామిలు హాజరయ్యారు. అనంతరం విశ్రాంత ఉపాధ్యాయులను సత్కరించారు. వివిధ పోటీలలో ప్రతిభ సాధించిన వారికి అతిథులు బహుమతులను అందజేశారు. యానాం మహారాష్ట్ర బ్యాంక్ ఆధ్వర్యంలో విద్యాశాఖాధికారి లక్ష్మణ ప్రవీణ్ విశ్రాంతి ఉపాధ్యాయురాలు బి సాయి జానకీలను సత్కరించారు. కార్యక్రమంలో బ్యాంకు ప్రతినిధులు జి సుధాకర్, సాయిరాం కృష్ణ, గంగాధర్, సురేష్ కుమార్, వెంకట సురేష్ పాల్గొన్నారు. పుదుచ్చేరి విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవంలో యానాంకు చెందిన ప్రధాన ఉపాధ్యాయుడు వివిఎస్పిఎస్ఎన్ ఆచార్యులు ఉత్తమ ఉపాధ్యాయుడి అవార్డును ముఖ్యమంత్రి రంగస్వామి, విద్యాశాఖ మంత్రి నమశివాయం నుంచి అందుకున్నారు. ఉత్తమ ఉపాధ్యాయుడి అవార్డు రావడం పట్ల ఆచార్యులను పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు, విద్యాశాఖాధికారితో పాటు పలువురు ఉపాధ్యాయులు అభినందించారు. జస్టిస్ కొట్టాలి. సో కొట్టాలి కమిషన్ యొక్క అబ్జర్వేషన్ ఏంటంటే, భారతదేశం యొక్క భవిష్యత్ అంతా క్లాస్ రూమ్లో తీర్చిదిద్దబడుతుంది. నా తోటి ఉపాధ్యాయులందరికీ కూడా హ్యాపీ టీచర్స్. ఉపాధ్యాయుల యొక్క బాధ్యత గురించి ఎంతో చక్కగా మాట్లాడారు. సార్ నౌ డేస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ క్లాస్ రూమ్స్ వాళ్ళు ముందే వేస్ట్ చేసేస్తున్నారు. ఎందుకంటే ఇన్ గూగుల్ అవర్ మోరల్ వాల్యూస్ హ్యాస్ టు బి ఇన్కల్కేటెడ్ విత్ దిస్ అవర్ టెక్నాలజీ. కాంపిటీషన్ బిట్వీన్ గవర్నమెంట్ కాలేజ్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ అంటే మెయిన్ వచ్చి ఏంటంటే గవర్నమెంట్ స్కీమ్స్ అంటే ప్రజల్లోకి స్కీమ్స్ అనేవి చాలా వరకు చేరట్లేదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1000 రూపీస్ ఉంది అంటే ఎఫ్బీకి అట్లా ఎవరైతే ఉమెన్ ఉంటారో వాళ్ళకి 1000 రూపీస్ అనేది వెళ్ళట్లేదు. సో ప్రతి స్కీమ్ అలానే 50,000 సిఎం కేర్ స్కీమ్ ఉంది.
రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గెలిచేవారు, రాష్ట్ర విద్యాకేంద్ర పాఠ్యంలో అవార్డు తీసుకోవడం జరిగింది. వారు హెచ్ఎం ప్రైమరీగా పరిచయం చేసింది. వారు ఎదురు మిషన్ శక్తి వారికి అదేవిధంగా ఉల్లాస్ వీళ్ళు మంచి స్కీమ్స్ అండి. అవి వాళ్ళు కొత్తగా ఏర్పడారు మిషన్ శక్తి అనే వాళ్ళు, వాళ్ళు ఆల్రెడీ కూడా చెప్పున్నారు దేనికైతే ఆ స్కీమ్స్ అనేవి కూడా ప్రజల్లోకి ఎలా తీసుకెళ్ళాలి, వాళ్ళు ఎవరెవరికి ఏ ఇబ్బందులు ఉన్నాయని చెప్పి వాళ్ళు పూర్తిగా చెప్పున్నారు. కాబట్టి వారికి కూడా మీ డెలిగేట్ గారు చెప్పినట్టు ఏదో ఒక టైంలో వాళ్ళకు కూడా పిల్లలకి ఎడ్యుకేట్ చేసే విధంగా ఇస్తే టైం వాళ్ళు కూడా చేస్తారు. అదేవిధంగా ఉల్లాస్, ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా లేదు, ఇది మన స్టేట్ స్కీమ్ అనుకుంటుంది కదండి ఉల్లాస్ అంటే, దానికి కూడా వాళ్ళందరూ కూడా ఎడ్యుకేట్ చేయడానికి టీచర్స్ అందరూ రెడీగా ఉన్నారు. కాబట్టి నిజంగా చాలామంది ఏంటంటే 9th క్లాస్ 10th క్లాస్ పిల్లలకు కూడా ల్యాప్టాప్లు ఇస్తున్నామన్న అందుకని జాయిన్ అవుతున్నారేమో మన దగ్గర అనే చాలా ఒక ఫీలింగ్ ఉంది. ఎందుకంటే ఎక్కడా కూడా అందరూ ఏదో రకంగా ఆంధ్ర వెళ్ళిపోయి అక్కడ ఉన్న స్కీమ్స్ పొందాలన్న ఉద్దేశంలో వాళ్ళందరూ ఉన్నారు. తాళరేవు మండలం శంకరపాలెం నల్లం హైస్కూల్లో వినాయక చతుర్థి మహోత్సవాలు ఘనంగా జరిగాయి. నల్లం విద్యా సంస్థల చైర్మన్ నల్లం నాగబాబు, ప్రవీణ మరియు డైరెక్టర్ ఆకుల నాగలక్ష్మి పర్యవేక్షణలో ఈ వేడుకలు జరిగాయి. ఇందులో భాగంగా వినాయకుని పూజ జరిపించి నాగబాబు చేతుల మీదుగా వినాయకుని ప్రసాదాన్ని చిన్నారులకు పంచిపెట్టారు. ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులు సంప్రదాయ దుస్తులను ధరించి వినాయక చతుర్థిలో పాల్గొన్నారు. ఈ వేడుకల్లో భాగంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. విద్యార్థిని విద్యార్థులు తమ నృత్యాలతో గానాలతో అందరినీ అలరించారు. అనంతరం నల్లం నాగబాబు దంపతుల చేతుల మీదుగా వినాయకుని ప్రతిమలు విద్యార్థిని విద్యార్థులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో నల్లం హైస్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు డి సుబ్బారావు మరియు ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు. తాళరేవు మండలంలో తాళరేవు కాంప్లెక్స్ పరిధి నుండి మండల ఉత్తమ ఉపాధ్యాయులుగా పోతు నూకరత్నం ఎంపిక కాబడ్డారు. ఈ సందర్భంగా ఆమెను మండల పరిషత్ అధ్యక్షులు రాయుడు సునీత గంగాధర్ అధ్యక్షతన జరిగిన ఉపాధ్యాయుల దినోత్సవంలో ఘనంగా సత్కరించారు. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండలంలో తాళరేవు కాంప్లెక్స్ పరిధి నుండి మండల ఉత్తమ ఉపాధ్యాయులుగా పోతు నూకరత్నం ఎంపిక కాబడ్డారు. ఈ సందర్భంగా ఆమెను మండల పరిషత్ అధ్యక్షులు రాయుడు సునీత గంగాధర్ అధ్యక్షతన జరిగిన ఉపాధ్యాయుల దినోత్సవంలో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ తాళరేవు మండల శాఖ తరపున ఆమెకు శుభాభినందనలు తెలిపారు. ఇతర ప్రజాప్రతినిధులు, మహిళలు, నాయకులు, అభిమానులు సత్కరించారు. ప్రైమరీ స్కూల్ నుండి ఎస్జీటీగా ఆ స్కూల్లో వారి సేవలను అందిస్తూ ఉన్నారు. ప్రజాప్రతినిధులంటే సునీత గంగాధర్ గారు, శ్రీమతి రామలక్ష్మి గారు, ఎంఈఓ మేడం గారి చేతుల మీదుగా వారికి ఒక చిరు సత్కారం. ఆత్మీయులందరి మధ్య ఆహ్లాదకరమైన వాతావరణంలో మీ అందరి కరతలాధ్వనులతో ఈరోజు ఒక చిన్న సత్కారం చేయవలసిగా కోరుతున్నాం. మరి సుదీర్ఘకాలం పనిచేసి ట్రాన్స్ఫర్ వేరే మనం ప్రసన్న గారిని సన్మానం చేయవలసిగా కోరుతున్నాం. రావాల్సిందిగా కోరుతున్నాం. ముందుగా ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం వారిని సన్మానించవలసిందిగా మరి గౌరవ మండల పరిషత్ అధ్యక్షులు ఎంఈఓ మేడం గారు వారి సమక్షంలో యూడిఎఫ్ ప్రతినిధులు లోకరత్నం గారిని సన్మానించవలసిందిగా కోరుతున్నాం. సన్మానిస్తున్నారు.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో వినాయక నవరాత్రుల్లో భాగంగా పర్యావరణ పరిరక్షణ కాపాడుకోవడమే లక్ష్యంగా మట్టి వినాయక ప్రతిమలు ఉపయోగించాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తండ్రి వాసంశెట్టి సత్యం అన్నారు. వినాయక చవితి సందర్భంగా మట్టి వినాయక ప్రతిమలు, వ్రతకల్ప పుస్తకాలు, శ్రీ లక్ష్మీ గణపతి ఏజెన్సీస్ ఎరువులు, పురుగుమందుల వ్యాపారవేత్త మేకా సురేష్ ఆధ్వర్యంలో మట్టి వినాయక ప్రతిమలు ఉచిత పంపిణీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి వాసంశెట్టి సుభాష్ తండ్రి సత్యం చేతుల మీదుగా మట్టి వినాయకుని ప్రతిమలు భక్తులకు అందజేశారు. ఈ సందర్భంగా వాసంశెట్టి సత్యం మాట్లాడుతూ, రామచంద్రాపురం పట్టణ ప్రజలందరూ మట్టి వినాయకుల ప్రతిమలు ప్రతి ఇంట్లో పూజించుకుని పర్యావరణాన్ని కాపాడాలని తెలిపారు. ప్రతి సంవత్సరం సురేష్ గారు మట్టి గణపతి విగ్రహాలు ప్రజలందరికీ ఆయన శక్తి గురించి పంచిపెడతారు. దానివల్ల మట్టి విగ్రహాలను పూజిస్తే మనకు పర్యావరణ పరిరక్షణ కలుగుతుందన్న ఉద్దేశంతో ఆయన ఈ మహాకార్యం చేస్తున్నారు. ఇది ప్రజలకి గణేశుని ఇవ్వడంతో పాటు పర్యావరణ పరిరక్షణకి ఆయన ఉపయోగపడుతున్న తీరు నాకు చాలా ఆనందంగా ఉన్నది. ప్రజలందరూ కూడా ఒకటే సందేశం, మట్టి గణపతినే పూజించండి, పర్యావరణ పరిరక్షణని కాపాడండి. ఆదిదేవుడు వినాయక చతుర్థి ఉత్సవాలకు వాడవాడలా ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఐపోలవరం మండలం పరిధిలోని వివిధ ప్రాంతాల్లో గణపతి నవరాత్రులకు సంబంధించి ఆలయ కమిటీల ఆధ్వర్యంలో ఏర్పాట్లను నిర్వహిస్తున్నారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మండపాలతో పాటు ఆలయాల్లో గణపతి నవరాత్రి మహోత్సవాలను ఘనంగా నిర్వహించనున్నారు. అదేవిధంగా తాళ్లరేవు మండలం పరిధిలోని సుంకరపాలెం జంక్షన్లో వర్తక సంఘం ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి మహోత్సవాలకు ప్రత్యేక ఏర్పాట్లను చేస్తున్నారు. సర్వాంగ సుందరంగా ముఖద్వారాన్ని ఏర్పాటు చేసి ఉత్సవాలకు మండపాన్ని సిద్ధం చేస్తున్నారు. అలాగే ఇంజూరం, సుంకరపాలెం, గోవాలంక, లచ్చిపాలెం తదితర ప్రాంతాలలో గణపతి నవరాత్రి ఉత్సవాలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
తాళరేవు మండలం తాళరేవులో గల రిలయన్స్ ధీరుబాయ్ అంబానీ రిహాబిలిటేషన్ సెంటర్లో శుక్రవారం వినాయక చవితి వేడుకలు దివ్యాంగుల మధ్య నిర్వాహకులు నిర్వహించారు. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండలం తాళరేవులో గల రిలయన్స్ ధీరుబాయ్ అంబానీ రిహాబిలిటేషన్ సెంటర్లో శుక్రవారం వినాయక చవితి వేడుకలు దివ్యాంగుల మధ్య నిర్వాహకులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు గోపాల్, స్టీఫెన్, శిరీష, సత్యబాబు, కొప్పుల శ్రీనుబాబు, కాలాడి శ్రీనివాస్, శ్రీదేవి, ఉదయకుమారి, నాగమణి తదితరులు పాల్గొన్నారు. పొంతులు గారికి ఒకసారి మైక్ వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తాళరేవు మండలం పరిధిలోని సుంకరపాలెం జంక్షన్లో అస్తవ్యస్తంగా మారిన డ్రైనేజ్ వ్యవస్థ పనులను ఎమ్మెల్యే బుచ్చిబాబు ఆదేశాలతో ప్రారంభించిన తెలుగుదేశం పార్టీ నాయకులు వేగేష్ణ భాస్కర్ రాజు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో వినాయక నవరాత్రుల్లో భాగంగా పర్యావరణ పరిరక్షణ కాపాడుకోవడమే లక్ష్యంగా మట్టి వినాయక ప్రతిమలు ఉపయోగించాలని కోరిన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తండ్రి వాసంశెట్టి సత్యం. పోలవరం మండలం పరిధిలోని వివిధ ప్రాంతాల్లో గణపతి నవరాత్రులకు సంబంధించి ఆలయ కమిటీల ఆధ్వర్యంలో ఏర్పాట్లను నిర్వహిస్తున్న ఆలయ కమిటీలు.
ఇది ఇవాల్టి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.